హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రైల్వే శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1791 ఖాళీలను అయితే భర్తీ చేయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు మరిన్ని జాబ్ అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే బిఎస్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో బిఎస్ఆర్ ఎడ్యుకేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తేనే బిఎస్ఆర్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి వచ్చే నెల మనకు డిసెంబర్ 10వ తారీఖు వరకు అయితే ఉందన్నమాట. ఆ లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఏలో సంబంధిత ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 7 లేదా 2 సంవత్సరాల వరకు అప్రెంటిస్కి సంబంధించి, ఐటీఏ కోర్సుకు సంబంధించి వారికున్న ట్రేడ్లలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారనమాట అమౌంట్. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ అనేది 15 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 24 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అలాగే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి, డిసేబిలిటీ ఉన్న వారికి అయితే ఎటువంటి పేమెంట్ లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో ఆ లింక్ను మీరు క్లిక్ చేసిన వెంటనే ఆర్ఆర్సీ సంబంధించి ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ లాగిన్ అయ్యి ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్న డీటెయిల్స్ అన్నింటినీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులోనే మనం పాస్వర్డ్ను సెట్ చేసుకోవాలి, అలాగే మొబైల్ నెంబర్ కానీ, ఎస్ఎస్సి సంబంధించి, ఐటీ సంబంధించి డీటెయిల్స్. సో మొత్తం డీటెయిల్స్ ఇచ్చాక మనం రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది.